वेलकम टू पलनाडु किचन्स फर्स्ट सारी ना वीडियो चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेयंडि। हाय फ्रेंड्स, ई वीडियो लो मीकु मंची पोषक विलुवलु उंडे न्यूट्रिशन लड्डू चपातीलतो चूपिस्तानंडि। हेल्थ की चाला मंचिदंडि। ఈ వీడియోలో ప్రిపేర్ చేసి చూపిస్తానండి। న్యూట్రిషన్ లడ్డూకి కావాల్సిన పదార్థాలు 2 కప్పుల గోధుమ పిండి అండి, 1 కప్పు బెల్లము, కొంచెం salt అండి। ఇప్పుడు salt కొంచెం వేసుకోవాలండి। కొంచెం వాటర్ వేసుకొని salt కొంచెం అయితేనే సరిపోయిద్దండి। ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి। కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం అండి, ఎందుకంటే ఈ పిండి అంటుకోకుండా ఉంటది చేతికి। ఇప్పుడు బాగా కలుపుకుందాం చపాతీ పిండిలాగా। కలుపుకున్నాం కదండి, 10 నిమిషస్ మూత పెట్టి రెస్ట్ ఇద్దాము। సరిపోయిందండి। ఇప్పుడు మనం వీటిని చపాతీ ఉండల్లాగా చుట్టుకోవాలి। అన్నిటిని ఇలా మనం చపాతీ చేసుకుంటాం కదండి, అలా రోల్ చేసుకోవాలి మొత్తాన్ని। ఇలా ఉండల్ని చపాతీ లాగా చేసుకోవాలండి। మనం మామూలుగా చపాతీ చేస్తాం కదా, అలానే చేసుకోవాలి। ఇలా చేసుకోవాలి। ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని అన్నిటిని చపాతీలాగా చేసుకోవాలి। ఇన్ని చేసుకున్నానండి నేను, 4 చపాతీలు చేసుకున్నాను। ఇప్పుడు వీటిని కాల్చుకుందాము। స్టవ్ మీద పాన్ పెట్టి మనం చపాతీలు ఎలా కాల్చుకుంటామో అలా కాల్చుకుందాము। ఇలా కాల్చుకోవాలండి, ఒక పక్క కాలిన తర్వాత ఇంకొక పక్క కాల్చుకోవాలి। ఇది హెల్త్ కి చాలా మంచిదండి। మనం ఇంట్లో టిఫిన్ కింద చపాతీ చేసుకుంటాం కదా, మిగిలిపోయినప్పుడు కూడా ఇట్లా చేసుకోవచ్చు। మిగిలిన చపాతీలతో కూడా చాలా మంచిదండి హెల్త్ కి। దీంట్లో చాలా పోషక విలువలు ఉంటాయి, పిల్లలకు గాని పెద్దోళ్ళకు గాని చాలా మంచిది। ఇది చాలా హెల్తీ అయిన ఫుడ్। సరిగా ఇది ఇలా కాల్చుకోవాలి, అన్నిటిని ఇలా చేసుకోవాలి। ఆయిల్ ఏమవసరం లేదండి, వేసుకుంటే కొంచెం వేసుకోవచ్చు। నేను పిండిలో వేసాను కదా అందుకని సరిపోయింది। అన్నిటిని ఇలా కాల్చుకోవాలండి। చపాతీలు అన్నిటిని కాల్చుకున్నాం కదండి, ఇవి చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి। కొంచెం 5 నిమిషస్ చల్లారినిద్దాము। ఇవి చల్లారిపోయినాయండి, ఇప్పుడు వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి। చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి బాగా। ఇలా అన్నిటిని బాగా చేసుకోవాలండి। ఇప్పుడు వీటన్నిటిని మిక్సీలో వేసుకుందాము, పొడి చేసుకుందాం వీటన్నిటిని। ఇది హెల్త్ కి చాలా మంచిదండి, పిల్లలకు పడితే చాలా బలం। ఈ కరోనా టైంలో న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలండి। దీన్ని మిక్సీలో వేసుకుందాం। చూసారు కదండి, ఆ ముక్కలన్నీ ఇలా పిండి చేసుకున్నాం మనం। ఇప్పుడు దీంట్లో మన బెల్లాన్ని కూడా, ఈ బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా దంచుకొని ఈ బెల్లంతో కలిపి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి। ఇప్పుడు ఇలా మెత్తగా చేసుకున్నాం కదండి బెల్లం, దీన్ని ఇట్లా వేసుకొని మిక్సీ పట్టుకుందాం మళ్ళీ। ఇప్పుడు కొంచెం యాలకు పొడి కూడా వేసుకున్నామండి, వేసుకున్నాం కదండి। ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి తీసుకొని లడ్డూలాగా చుట్టుకోవాలి। ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకున్నామండి, నెయ్యి ఆప్షన్ అండి, కొంచెం వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది। ఇప్పుడు నెయ్యి కూడా బాగా కలుపుకొని వీటిని లడ్డూలాగా చుట్టుకుందామండి। కొంచెం చేతికి నెయ్యి రాసుకొని ఇలా లడ్డూలాగా
చుట్టుకుందామండి. ఇవి 15 డేస్ వరకు ఉంటాయి. చాలా మంచిదండి ఈ లడ్డు. ఇంకా దీంట్లో కావాలంటే మీరు బాదం పొడి, జీడిపప్పు పొడి కూడా కలిపి వేసుకోవచ్చు. ఇలా లడ్డూలన్నిటిని చుట్టుకోవాలి. చూశారు కదండి ఎంతో టేస్టీగా ఉండే న్యూట్రిషన్ లడ్డు. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఎప్పుడన్నా మనం సాయంత్రం ఈవినింగ్ టైంలో చపాతి చేసుకొని మిగిలిపోయినా కానీ ఇలా చేసుకోవచ్చు. పిల్లలకి చాలా మంచిదండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.